శ్రీ గురుభ్యో నమః శుభంభియాతం. సింహరాశి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, మకర సంక్రాంతి నుండి ఏ విధంగా ఉంటుంది అంటే రవి మకరంలో ప్రవేశించిన తర్వాత సింహరాశి వారికి ఎలా ఉంటుంది. సింహరాశి నుండి మకర భాగం అంటే అది ఆరో స్థానం అండి, ఆరోగ్య స్థానం అంటారు. పాపగ్రహాలు మూడవ పాకిన స్థానంలో శుభాన్ని చూపిస్తాయి కాబట్టి మకర సంక్రాంతి నుండి వాళ్ళకి యోగము రాజయోగాలు ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. రవి ఒక స్టేటస్ ఒక స్థితిగతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12లో రాహున్నాడు కానీ విభజన ఖర్చులు కూడా చూపిస్తారు. ఇంకా 3 గురుడు ఉండడం ఒక యోగంగా చూపించుకుంటే చతుర్థంలో ఉన్న కుజుడు స్వక్షేత్రం బలం ఉంది కాబట్టి స్థిరాస్తి వ్యవహారాల్లో మాట కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఆస్తులు అంటే అమ్మడం, డబ్బులు రావడం, అదేవిధంగా ఆస్తులు కలిసి రావడం. ఇది కాకుండా ఏదైనా ప్లానింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటే ఒక స్థిరమైన ఆస్తి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఈ పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి కొంతవరకు భోగభాగ్యాలు అనేవలసినటువంటి పంచమ స్థానం కాబట్టి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానంలో ఇక్కడ శనీశ్వరుడు కూర్చున్నాడు కాబట్టి కొంత వచ్చే దాంట్లో ఒక తన కోసం తగినప్పటికీ కూడా యోగంలో ఎటువంటి దోషం లేకుండా చూసుకుంటాడు కాబట్టి భయపడట్లేదు. కేతు కూడా ఆరోగ్యం ఉండడం యోగంగా చెప్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇలాంటి అనుకూలత ఉన్నప్పుడు రవి ప్లస్ కేతు యొక్క అనుకూలత ఉంటూ గురువు కూడా బలంగా ఉన్నప్పుడు చతుర్థంలో కుజుడు కూడా స్వక్షేత్రం బలంగా ఉండడం వలన వీళ్ళు కొంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఆల్రెడీ అర్ధాశ్రమశని వదిలేసింది కూడా కాబట్టి గత 2.5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బంది నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రవి 4 రోజులు అక్కడ ఉంటాడు కాబట్టి ఈ 4 రోజుల్లో కొంత ఆరోగ్య స్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించిన సింహరాశి వారు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం.